శేఖర్జీ నికారణంగా చూపించి నన్ను లేపేస్తాడని నాకు అర్థమైపోయింది. నా మనుషుల సహాయంతో ఆ అమ్మాయిని కనిపెట్టాలనుకున్నాను. తను వైజాగ్ అమ్మాయిని నాకు తెలిసింది. బ్రోకర్ ద్వారా తను హైదరాబాద్లో ఉందని తెలుసుకుని తనని ఒక హోటల్కి రమ్మన్నాను. దానికి ఫోన్ చేయమే, అది ఇక్కడికి వచ్చి తీరాలి, వచ్చి తీరాలి. లేదంటే దీన్ని ఇక్కడే చంపేస్తాను. ప్లీజ్ రవి, నా చెల్లెలు నేను చెయ్యొద్దు ప్లీజ్. ఏంటే అంత ప్రేమ? ఇప్పుడు నా ప్రాణాలకే గ్యారంటీ లేదు. నా మనుషులు నాకే ఒక్కరోజు టైం ఇచ్చారు. నీకోసం 3 రోజుల నుంచి వెతుకుతున్నాను. శేఖర్ కంట్లో పడ్డాననుకో, నా చావు ఖాయం. డబ్బెక్కడే? అది అది నాకు తెలీదు. ఆపవే నీ నాటకాలు. నీకు 1 నిమిషం టైం ఇస్తున్నాను. నిజం చెప్పలేదో, నిన్నిక్కడే చంపేసి నీ చెల్లిని ముంబైలోనో దుబాయ్లోనో అమ్మేస్తాను. నా మనుషులు నీ చెల్లి మీద ఒక కన్నేసుంచారు. చెయ్యనా? ఫోన్ చెయ్యనా? వద్దొద్దు, నేను చెప్తాను. టోటల్ డబ్బు వైజాగ్ స్టేషన్ లాకర్ రూమ్ లో ఉంది. డాక్యుమెంట్ ఎక్కడ ఉంది? నేను తీసుకున్న డబ్బు, డాక్యుమెంట్స్ అన్ని అక్కడే ఉన్నాయి. కీ రిసీప్ట్ ఎక్కడ ఉన్నాయి? నా వాళ్ళే నన్ను మోసం చేస్తున్నారు. చూసావా, శేఖరే లైన్లో ఉన్నాడు. నేను ఏ ఏరియాలో ఉన్నా నన్ను ఫాలో అవుతూ ట్రాక్ చేస్తూనే ఉన్నాడు. ప్లీజ్ ప్లీజ్, నన్ను క్షమించు. ఏయ్, నాకు కావాల్సింది నా డబ్బు. అది నాకు దక్కితే చాలు. దానికి ముందు అయ్యగారి కంట్లో పడ్డానో ఖచ్చితంగా నన్ను లేపేస్తారు. ఆలోగా నేను డబ్బుతో ఎస్కేప్ అయిపోవాలి. ఏదైనా తేడా వచ్చిందో? ఏయ్ పో, కడుకుండ్రా. నాకే ప్రాణభయం చూపించావు కదే, నీ ప్రాణం తీస్తాను. ఏంటి చూస్తున్నావు? తాగు. అది 3 గంటల్లో చనిపోతుందని తెలుసు, కానీ మీ ఇంట్లో చనిపోతుంది అనుకోలేదు. నిన్నెవత్తో మోసం చేసిందని నా జీవితం నాశనం చేశావు కదరా. ఎవట్రో పెద్ద అయినా నేనెందుకు భయపడి పరిగెత్తాలి? రే, నువ్వు కనిపించకుండా తప్పించుకు తిరుగుతున్నావు, కానీ నేను శేఖర్ గంట పడితే నన్ను లేపేస్తారా? రే, ఆ డబ్బు మాత్రం నాకు ఇచ్చారా? ఎక్కడికైనా పోయి బతుకుతానరా? నీకు డబ్బే కదా కావాలి, నీకు నేను ఆ డబ్బిస్తాను. కానీ నువ్వు నాతో పాటు హైదరాబాద్కి రావాలి. హైదరాబాద్కి వచ్చి నా ఇంట్లో ఉన్న శవాన్ని తీసుకుని దాన్ని పూడ్చి పెడతావో, పారేస్తావో, పోలీసుల దగ్గరికి వెళ్తావో నీ ఇష్టం. ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి డబ్బులు తీసుకుని వెళ్ళిపో. ఎవరయ్యా మీరు? మేము క్లాక్ రూమ్ వెతుకుంటూ ఇక్కడికి. ఇది కుకింగ్ రూమ్, ఇక్కడికి రాకూడదు. బయటకెళ్ళండి, క్లాక్ రూమ్ అక్కడ ఉంది. రా.